कामारेड्डी जिल्ला परिषत् कार्यालयंलो जेडपी समावेशं निर्वहिंचारु। ई सदर्भंगा रामारेड्डी मंडलं जेडपीटीसी कांग्रेस पार्टी फ्लोर लीडर नारेड्डी मोहन रेड्डी मात्लाडारु। रामारेड्डी मंडलंलो अधिकार पार्टी वारु प्रोग्रामलु चेस्ते अधिकारुलु प्रोटोकाल पट्टिंचुकोवडं लेदनि पलुमार्लु चेप्पिना कूडा पट्टिंचुकोवडं लेदनि अधिकारुलपैन जिल्ला जेडपी चैर्मन్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు। ఇప్పటి నుండి ప్రోటోకాల్ పాటించకపోతే జిల్లా పరిషత్ కార్యాలయం ముందు ఆమర నిరాహార దీక్ష చేస్తామని డిమాండ్ చేశారు। రామారెడ్డి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పోడు భూముల సమస్యలు త్వరగా పరిష్కరించాలని చెప్పారు। ఒంటరి మహిళలకు మరియు కొందరికి పింఛన్ రాలేదని వాటిని కూడా వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు। ఆర్టీసీ బస్సు సమస్య పరిష్కరించాలని చెప్పడం జరిగిందని కమిషన్ మీరు తీసుకోండి కాక కానీ నా వదకు వాల్యూ ఇవ్వండి అన్నారు। ఇప్పుడు చెప్పిన సమస్యలు మరొక సమావేశం వరకు పరిష్కరించకపోతే ఇదే జిల్లా పరిషత్ కార్యాలయం ముందు ఆమర నిరాహార దీక్ష చేస్తానని డిమాండ్ చేశారు। కామారెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ స్టాండింగ్ కమిటీ సమావేశానికి రావడం జరిగింది। ఇందులో ఈ రోజు మేము నాకు రామారెడ్డి జెడ్పీసీగా నిధులు ఇవ్వకుండా అధికార పార్టీ నాయకులైనటువంటి మన జిల్లా పరిషత్ చైర్మన్ మేడం గారు వాళ్ళకు సంబంధించిన కమిషనర్లకు లేకుంటే వాళ్ళ కార్యకర్తలకు అమ్ముకోవడం జరుగుతుంది। దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఎందుకంటే ప్రతిపక్షంలో గెలవడం అనేది తప్ప ప్రజాసమ్యంలో ప్రతిపక్షం ఉండొద్దనే కేసీఆర్ నైజాన్ని కూడా మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు పాటిస్తారు। దీని మీద ఖచ్చితంగా తీవ్రంగా నేను స్పందిస్తున్నా। ఈ రోజు నుంచి ఏ ఫండ్ గాని నాకు ఇవ్వకుండా నాకు తెలియకుండా చేసినట్టుంటే ఖచ్చితంగా జిల్లా పరిషత్ ముందు ఆమరణ దీక్షకు కూర్చుంటానని చెప్పడం జరిగింది। ఇది చాలాసార్లు చెప్పడం జరిగింది, ఇది చివరిగా చెప్తున్నా। మరి ఈ రోజు జిల్లా పరిషత్ సమావేశం చూసుకున్నట్టయితే పోడు భూముల గురించి మరియు పింఛన్ రాని వారి కోసము మరియు ఆర్టీసీ సమస్యలు మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మన రెండు కాన్స్టేబుల్ కామారెడ్డికి మరి ఎల్లారెడ్డికి ఎందుకు రాలేవని నిలదీయడం జరిగింది। ఈరోజు పోచారం శ్రీనివాసరావు చూసుకున్నట్టయితే మినిమం 6000 ఇండ్లు వాళ్ళ కాన్స్టేబుల్ తెచ్చుకోవడం జరిగింది। మరి మన ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు వీళ్ళు ప్రతి ఒక్కదానికి కమిషన్ల కోసం చూస్తారు తప్ప అక్కడ నుంచి ఫండ్ తెచ్చుకోలేక నా జెడ్పీసీ మండల నుంచి కూడా వీళ్ళు తీసుకొని అమ్ముకోవడం జరుగుతుంది। ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నా మరియు ఈ రోజు నుంచి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎటువంటి పనులు చేసినా కానీ జిల్లా పరిషత్ ముందు ఆమరణ దీక్ష కూర్చుంటానని చెప్పడం జరుగుతుంది। మరియు పింఛన్లు కూడా ఇప్పటి కూడా 3 సంవత్సరాల అయినా కొంతమందికి రాలేవు, అవిటి కూడా రావాలని డిమాండ్ చేయడం జరిగింది। మరియు పోడు రైతు పోడు భూముల మీద చాలా విలేజ్లో సమస్యలు ఉన్నాయి, అవిటి కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీ తరఫున పోడు భూముల రైతుల తరఫున కూడా ఉద్యమం చేపట్టి వాళ్ళకి పట్టాలు ఇచ్చేదాకా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది। రేవంత్ అన్న నాయకత్వం వర్దిల్లాలి, సెబిరల్ గారి నాయకత్వం వర్దిల్లాలి। జై కాంగ్రెస్।